మొదట్లో మాట్లాడుతున్నాం అప్పుడప్పుడు, ఇక మాట్లాడితే రైతు బంధు అంటున్నారు, రైతు మాట రైతు బంధు అని చెప్తాం, రైతు బంధు గురించి. ఎందుకంటే రైతు బంధు 50,000 కోట్ల రూపాయలు ఇవాళ మన అకౌంట్లో పట్టాయంటే మామూలు విషయం. ఒకసారి ఆలోచన చేయాలి. రైతు బీమా మీరు అందరు ఇక్కడ ఉన్నారు కదా, ఎంతమంది రైతులు ఖర్చు ఉంటుంది ఒక్కరు చెప్పుకుని, హైయెస్ట్ సైడ్ చెప్పుకుని రాష్ట్రంలో చెప్పాను నరేష్ సార్, ఏమనుకో వ్యవసాయ రుణం సత్యం చెప్పు 50,000 ఆపోలే ఆమ్ కట్టే బోత్ కిసాన్ పృథ్వీ 72,000 మంది రైతులకు వచ్చింది. 72,000 మంది రైతు బీమా 60,000 సంవత్సరాల లోపల చచ్చిపోయినాయి. ఇవి ముసలుడో ముఖ్యుడో కాదు, 59 సంవత్సరాలు నిడితే రాదు. 72,000 మంది మహిళలు ఇవాళ వాళ్ళ జీవితం కొనసాగిస్తున్నారు. ఒక రైతు చచ్చిపోతే ఏం పరిస్థితి? ఒకసారి ఆలోచన చేయదు, వ్యవసాయం చేయగలుగుతావా? పొలం ఎక్కడో 2 కిలోమీటర్ దూరం ఉంటుంది, 3 కిలోమీటర్ దూరం ఉంటుంది, 4 కిలోమీటర్ దూరం ఉంటుంది. భర్త చనిపోయినాక భార్య పరిస్థితి ఏముంటుంది? మన రైతు ఒక రైతు బిడ్డ నువ్వు ఆలోచన చేయి, ఒక్కసారి కళ్ళు మూసుకొని మన కుటుంబాలలో మస్తమంది చనిపోయింది కదా, చనిపోయినాక వ్యవసాయం ఏమైంది? వట్టిగా చచ్చిపోడు కదా, దావకాల బీమా అవుతాడు కదా, అప్పు ఉంటుంది కదా. మొన్న నాగూరు పోయినా బాగా చదువుకుని ఒక గౌడు విలగాలి భర్త చచ్చిపోయాడు, ఆ భర్త దావకాల వృత్తి ఇప్పుడైంది, కాలు ఎప్పుడు బంద్ అయింది, దావకాల వృత్తి ఇప్పుడు పోయింది, ముడిసే ఇట్లా కూర్చున్నారు. 5 లక్షల రూపాయలు వచ్చింది, 2 లక్షలు అప్పు పోతే 3 లక్షలు మిగిలింది, అదే ఆధారం. అట్లా ఎన్నో కుటుంబాలకు వచ్చినాయి అన్న, ఇప్పుడు 72,000 కుటుంబాలకు వచ్చినాయి. జగిత్యాల జిల్లాల 3,000 కుటుంబాలకు వచ్చినాయి, 110 కోట్లు వచ్చినాయి, 110 కోట్లు. ఇది నేను చెప్పేది కొద్దిగా పాత లెక్క. అట్లనే మన జగిత్యాల నియోజకవర్గంలో నాకు ముందు తెలిసిన వాళ్ళకి 27 కోట్లు వచ్చినాయి, ఒక్క పొరగల కడ 1 కోటి రూపాయలు వచ్చినాయి, కులాస కడ 85 లక్షలు ఎక్కువ వచ్చింది. ఇది నేను చెప్పిన దానికి ఇంకా చెప్పలేదు, ఇది నాకు ఏదైనా వచ్చింది నిన్న రావణ మాకు చెప్పిన మానవ సేవనే మాధవ సేవనే నమ్మే వల్ల మనందరం కూడా ముస్లిం సోదరులు కాబట్టి జో అప్ని ఆర్మీ కర్తాయ అలాగే వేసా సేవా వేసా. మరి ఇంత పెద్ద సేవా కార్యక్రమాలు నడుపుతున్నట్టు దేశంలో ఎక్కడ పథకాలు అప్పుడు దీన్ని పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేస్తున్నారు. దీంట్లో నా వంతుగా ఇయ్యాలకి ఇలాంటి ఎలక్షన్లు లేవు, ఆర్థికంగా కూడా ఏదైనా ఉన్నా కానీ ఎక్కడ కూడా ఇంకా ఆదర్శకం. ఎందుకంటే నాకు చెప్పినా కొద్దిగా చాలా నచ్చింది, 45 నిమిషాలు మాట్లాడారు మన గౌరవ కేటీఆర్ గారు. ఒకటి ఎక్కడన్నా ఫంక్షన్ హాల్ తీసుకుని పెడదాం అనేది ఆలోచన. మరి ఇంత పెద్ద పట్టణం ఇక్కడ ఆశా వర్కర్లు ఉంటారు, అంగన్వాడీ టీచర్లు చాలామంది ఉంటారు, అన్నీ లెక్కలు ఇప్పుడు అన్నీ మాకు టౌన్ పోతే అందరు ఆఫీసర్స్ రమ్మన్నా మీటింగ్ పెడతారు. అట్లనే ముఖ్యంగా డాక్టర్సే కావచ్చు, ఎందుకంటే వాళ్ళ పత్రికలు చూసుకుంటారు, డాక్టర్లకు కూడా సన్మానం చేయాలని చెప్పారు. అదేవిధంగా మహిళా సఫాయి కార్మికులే కావచ్చు, కళ్యాణలక్ష్మి లబ్ధి పొందిన వాళ్ళు, కేసీఆర్ కిట్ లబ్ధి పొందిన వాళ్ళు, ఇప్పుడు గర్భిణీలు కొన్ని వేల మంది ఎవరైతే అంగన్వాడీ కేంద్రాలు పోతున్నారో వారు, వితంతువులు ఉంటారు, మహిళలకు పెన్షన్ ఎక్కడలేదు భారతదేశం, వారు మన బీడీ కార్మికులు అక్క చెల్లెలు 7,000 మంది అన్నయ్య చెప్పినట్టు 7,000 మంది ఉన్నారు. ఎక్కడ ఒక్కొక్కరు 130,000 లబ్ధి పొందిన ఎక్కడ పక్క రాష్ట్రాలు ఎక్కడ లేని మహిళలకు ఇంటింటికి బొమ్మకి పరిచయాలు మహారాష్ట్ర ఏ పడుతున్నాము మనకు ఎక్కడ లేని పథకం. మరి ఇన్ని వస్తున్నాయి రైతు బీమా లబ్ధి పొందిన వాళ్ళు మన నియోజకవర్గంలో దాదాపు 1,000 మంది ఉన్నారు, 5-5 లక్షలు అన్న 5-5 లక్షలు కరెంట్ షాక్ కనుకపోతే 6 లక్షలు ఇంటికి తీసుకుపోయి చచ్చిన దామోదర్ రెడ్డి అనే రైతు చచ్చిపోతే 1,00,000 కొత్తపేట ఒక మధురా చేపలు పట్టతో పోతే చచ్చిపోతే 6 లక్షలు ఇంటికి తీసుకుపోయి చచ్చిన ఈడ మహాలక్ష్మి గారు ఇచ్చిన ఈయన మన కృష్ణారావు కూడా ఒకటి ఇచ్చినట్టున్నాం.
కృష్ణానగరం కూడా ఇచ్చినాం. ఎక్కడ కూడా అంటే అది కొంత మహిళలకు కాదు కానీ భర్త ఎనభై పెద్దోళ్ళు ఉంటే లేడీస్కి అయితే భర్త అనుకునే వాళ్ళకు అలా ఇస్లాం మనం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కొంత కోఆర్డినేట్ చేసి అవి కొంచెం తెలిసే విధంగా ఇప్పుడు మంజీ రోడ్డు ఉంది తీసుకొచ్చాడు పెట్టాలి మనం మంజీ రోడ్డు తెలవాలి ప్రజలకు ఇది ఒకటి ఉన్నది అని మన మంజీ రోడ్డు కూడా ప్రత్యేకంగా మూడు అంబులెన్స్లు చిన్న పిల్లలను ఉదాహరణ మా రామవాడ కట్టి కరెంట్గా తీసుకుపోయాను చాలా డబ్బు ఖర్చు అయింది నేను కూడా మాట్లాడడం చేసి ఇవాళ చిన్నపిల్లల గురించి ఎస్ఎన్సీ ఏమంటారు చిన్నపిల్లల ఐసీయూ ఉందని చెప్పి ఎంతమందికి తెలుసుకోండి డబ్బాలు పెట్టగానే ప్రైవేట్ పోవాలి అంతర్లే అనగానే పెట్టుకోవాలి ఇవాళ ఆల్రెడీ ఉన్నది వేరే తల్లి పిల్లల ఆసుపత్రి అయితే ఇంకా ఎంతో గొప్ప అదేవిధంగా తల్లుల కోసం ఇన్ని దావకలేనాడు ఒక్క విషయం చెప్తే మీకు సాధ్యం కాదు నేనే సాధ్యం అంగన్వాడి సెంటర్ మనతో కదా ఎన్ని వేల మంది అంగన్వాడీలపై ఇప్పుడు గర్భిణులు లబ్ధిపోతున్నట్టు మీ అందాజ ఏం మీటింగ్ లాగా మాట్లాడదాం 5 లక్షల మంది గర్భిణీలు ఆరోగ్య లక్ష్మి పథకం కింద రోజు అంగన్వాడి పోయి ప్రతిరోజు కోడుకుంటూ పాలు ఆహారం తీసుకుని వస్తున్నారు అది మన తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న గొప్పతనం దేశం ఎక్కడ లేదు 5 లక్షల మంది ఇప్పుడు ప్రెసెంట్ లబ్ధి పొంది రోజు ప్రస్తుతం పక్కన వెళ్ళాం ఇప్పుడు 2 రోజులు నడుతుంది రోజు 5 లక్షల కోడిగుడ్లు 5 లక్షల మందికి ఆహారం ప్రతిరోజు మన తెలంగాణ రాష్ట్రంలో పెడుతుంది 5 లక్షల సేమ్ గేమ్ 100 ఇట్లమ్మా నడుతుంది ఎంతమంది వస్తుంది మన దగ్గర ఈ లెక్క రోజుకు 1,05,000 5కి 25,000 అంటే 25,000 మంది గర్భిణులు మన దగ్గర 5 లక్షలకి డివైడ్ చేస్తే 1,04,000 తెలంగాణ వచ్చినట్టు మొత్తానికి వినరా 18 లక్షల మంది పిల్లలకు మనం ఇచ్చేసి 5 లక్షలు ఇట్టుంటాము 10 లక్షలు కళ్యాణ్ లక్ష్మి 10 లక్షలు చేశారు దాదాపు అందరు పోతారు 18 లక్షల మంది సో లబ్ధి పొంది 5 లక్షల మంది అంగన్వాడికి వచ్చి అందరూ ఈ కళ్యాణ లక్ష్మి తీసుకున్న వాళ్ళందరూ అంగన్వాడికి రారు కదా కొద్దిగా ఆర్థికంగా ఉన్న వాళ్ళు వాళ్ళు అయినా కానీ 25,000 కుటుంబాలు అయితే పోయినట్టే కదా కొడుకుంటూ తీసుకున్నట్టే కదా మన మనకు ఉన్న కుటుంబాలు అయితే అందపడతాయి 50-60 వేల కుటుంబాలు మన ఓట్లు 2 లక్షల జనాభా అంతా కలిస్తే 2.5 లక్షలు మన ఓట్లు ఏంటంటే మనకు 1,02,000 ఇప్పుడు 2 లక్షలు అయిపోయి ఇందా 18 లక్షల మంది లబ్ధి ఉంది 10 లక్షల మందికి కేసీఆర్ కిట్ వచ్చింది 10 లక్షల మందికి కళ్యాణ లక్ష్మి వచ్చింది 72,000 మందికి రైతు బీమా వచ్చింది మన అమ్మఒడి వాహనాలు ఎక్కడ కూడా లేవు తల్లిదండ్రులు అత్తగారు ఇక్కడ తెచ్చేసినట్టు తీస్తున్నాం 302 వాహనాలు మంచి రోడ్డు దేశంలో ఎక్కడ లేవు 100 రూపాయలు తల్లి తీసుకొచ్చు తీసుకపో ఇంత అంగన్వాడి టీచర్ల జీతాలు కానీ ఆశ వర్కర్ల జీతాలు కానీ ఏఎన్ఎం జీతాలు కానీ ఎక్కడ బతుకమ్మ చీరలు ఎక్కడ 22,000 మంది బీడి కార్మికులకు మనం పింఛనిస్తున్నాం నెలకు 2,000 రూపాయలు చొప్పున ఇప్పుడు అంతకుముందు 1,000 రూపాయలు ఒక్కొక్కలకు 135,000 నుంచి 140,000 రూపాయలు ఎందుకంటే నేను చెప్పుకోవాలి మీరు కూడా ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు చెప్పాలి మీరు కూడా చెప్పాలి కరోనా కష్టకాలంలో ఆ తర్వాత 3 అంబులెన్స్ కూడా ఇచ్చినాను నేను నా మిత్రం కలిసి దాని వల్ల కూడా మనకు ఉపయోగపడ్డారు ప్రసూతి వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు లేకపోతే కరీంనగర్ నుంచి ఈ రోజు వరకు కూడా మన డాక్టర్లు తీసుకొస్తాం పాప కాశీకి తిరుపతి భోజనం పెట్టాడు హాస్టల్ లేకపోతే ఆఖరికి ఇట్లా బయట పెట్టింది అలా భార్య మనం డిస్కంటిన్యూ రానియలేదు మనం గుర్తుంచుకోవాలి 10 రూపాయలు నేను ఇచ్చినా ఇంత కలిపి పెట్టినా వాడిని తర్వాత వచ్చారా పైసలు పెట్టాక నన్ను అయితే తిరుపతి భార్య కరోనా టైంలో ఎవరిని ఇంటికి రాని పరిస్థితుల్లో హాస్టల్ బంద్ ఉన్నప్పుడు 12 మంది డాక్టర్లకు డ్రైవర్కు 13 మందికి రోజు భోజనం పెట్టి నిజంగా సన్మానం చేయాలన్నారు మరి కరోనా టైం ఇంట్లో దగ్గర రానియకపోయారు పెళ్ళాలమ్మ వారిని ఇంట్లో రానియకపోయారు ఉచితంగా తీసిపోయి దవాఖానాలు తిరిగి రాణించినట్టు మామూలు విషయం అని చెప్పండి జోక్ చేస్తారు సీరియస్ విషయాన్ని మనం గుర్తించారు నేను మెచ్చుకుంటాను నేను దానివల్ల ఇంత లాభం పోయింది తెలుసా
ఇరవై కూడా రూపించారు. ఆ టీం స్టార్ట్ అయినాక నెలకు ఎంత లాభం అయి ఉంటుంది ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్క స్కానింగ్ లేదు, ఒక్క రేడియాలజిస్ట్ డాక్టర్ ఏమైంది తెలుసా, గవర్నమెంట్ డాక్టర్లు పెట్టాం కాదు, వెళ్ళాలే ఏం కాదు, డాక్టర్లు అందరూ మిత్రులే కానీ మంచి మంచి చెడు చెడే కావాలి. లీవ్ పెట్టి బయట పోయి ప్రాక్టీస్ చేసుకుంటూ కూర్చుంటే రోజు 40 నుంచి 50 మంది గర్భవతులు స్కానింగ్ బయట ప్రైవేట్ల కోవడం, రోజు 50,000 రూపాయలు 25 రోజులు వేసుకుని ఎంత అవుతుంది ఆలోచిస్తే 12 లక్షలు, సంవత్సరానికి ఎంత అవుతుంది 1.5 కోటి. ఒకటి ఒక డాక్టర్ విషయంలో మేము మనం ప్రతిపక్షం తీసుకొచ్చి పెట్టిన తర్వాత టోటల్గా మత్తు డాక్టర్లు, ఎండి డాక్టర్, పిల్లల డాక్టర్, ప్రసూతి డాక్టర్, రేడియాలజీ ఒక్క డాక్టర్ 12 మంది తీసుకొచ్చారు. ఇప్పుడు ఎంత మరీ ఎక్కువైపోయారు, వాళ్ళు జాగదారులు అవుతున్నది కానీ ఇక కొత్తది ఏదైనా కట్టే నడిపిద్దాం నడిపిస్తూ ఉన్నాం. అంటే ఈ రకంగా మనం ఇక్కడ స్థానికంగా కొంత చొరవ తీసుకుని కావచ్చు, ప్రభుత్వ పరంగా కావచ్చు, మనం ఎన్నో కార్యక్రమాలు చేసాం కాబట్టి ఇది మనం ఒక వినూతనంగా మా గౌరవ చైర్మన్ గారిని, మా మహిళా నాయకులను, వారి వెన్నంటే ఉండే ముందున్న మన పెద్దలను, యువకులు, నవజవాన్లకు, గుజరాత్ మరి గుజరాత్.